కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ విచ్చేశారు. ఆయన స్వగ్రామం పొన్నవరం గ్రామం కావడంతో దీర్ఘకాలికంగా అనేక ప్రాంతాల్లో నివసించిన ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో గ్రామానికి రావడంతో గ్రామస్తులు, బంధువులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోకి రాగానే సాంప్రదాయబద్ధంగా మహిళలు ప్రత్యేక హారతులు అందించి గ్రామంలో ఏం చేసి ఉన్నా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన వారి అడ్లబండిపై సీజే గ్రామంలో పర్యటించారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి సుపరిచితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ బంధువులు పుట్టిన గ్రామస్తుల కోరిక మేరకు ఆయన గ్రామానికి విచ్చేసినట్లు తెలిపారు. కన్న తల్లిని, పుట్టిన ఊరును ఎవరూ మరువకూడదని పేర్కొన్నారు. తన చిన్ననాటి బంధువులను, స్నేహితులను, తనకు విద్యను అభ్యసించిన గురువులను సభా వేదికగా గుర్తు చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్నాయని, కులమతరహిత దేశంగా అభివృద్ధి పదంలో నడిచేలా చూడాలని ఆయన సూచించారు. ముందుగా గ్రామానికి చెందిన గ్రామస్తులు ఆయనకు దుసాల్వతో సన్మానం చేయగా రైతులు, నాగలి, బహుకరణ ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయనకు ఆత్మీయులే అంటూ ప్రతి ఒక్కరిని స్వయంగా ఆయనే కలిశారు. ఆయన ఈ సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించిన గ్రామస్తులకు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాతృదేశాన్ని ఆయన ప్రేమిస్తారు. దాంతోపాటు మాతృ భాషను ప్రేమించే మహనీయుడు మన నూట వెంకటరమణ గారు. వెంకటరమయ్య గారు, ఈరోజు మనం అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడానికి ఒక సువర్ణ అక్షరాలతో నిర్మించిన రోజు ఈ పొన్నవరం అనే కుగ్రామంలో జన్మించి ఈరోజున భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన కృషి వరుడు మనందరికీ ఆత్మబంధువు శ్రీ నూతలపాటి వెంకటరమణ గారు. వారి జీవితం మనందరూ కూడా చాలా ఆదర్శప్రాయమైన జీవితం. దాదాపు 200 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా పెరికెలపూర్ నుంచి మీరు ముత్తాత గారైన నూతలపాటి వీరయ్య చౌదరి గారు ఈ పొన్నవరం గ్రామానికి రావటం, అప్పుడు ఇదంతా కూడా అటవీ క్షేత్రంగా ఉండేది. దాన్ని ఆయన సుక్షేత్రమైన పంట భూములుగా తీర్చిదిద్ది వ్యవసాయ రంగంలో పురోగమించి